రాజు గారు ఇప్పటి వరకు అయితే మా టీఆర్ఎస్ ఉన్నది, ఇప్పుడు కూడా మాకు టీఆర్ఎస్ మళ్ళీకి వెళ్తేనే మాకు కొంచెం ఎంపీల టీఆర్ఎస్ కొంచెం ఫామ్ అయితేనే ఉన్న అదవుతుంది. 100% బీఆర్ఎస్ ఎంపీగా వినోద్ కుమార్ గెలిచే అంత అవకాశాలు 100% ఉంది, ఇది మాత్రం పక్క. సరైన క్యాండిడేట్ ఆయనండి. ఇక లోకల్ మొత్తం సిటీ లోకల్ మొత్తం బీఆర్ఎస్, పల్లెటూరులో మాత్రం చెప్పలేము కానీ బీఆర్ఎస్ మాత్రం 100% సిటీ లోకల్ వినోద్ కుమార్ అండి. ఇంతకుముందు మాకు చేసిన అటువంటి పనులు, కమలాకరణ చేసినటువంటి పనులు ఆయన ఎదుర్కొస్తాయి, ఎందుకంటే ఆయనను ఈయన సపోర్ట్ చేసుకుంటా పక్క వినోద్ కుమార్ బీఆర్ఎస్ ను తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయి. 100% సిటీలో మాత్రం ఉన్నది, ఫామ్ అవుతుంది సిటీలో ఎంపీ ఎలక్షన్. మాకు ఏంటంటే ప్రతి గల్లీ గల్లీ రోడ్డు గల్లీ గల్లీ వాతావరణానికి మాకు ఏడా పొక్క లేకుండా వేసింది మొత్తం మాకు బీఆర్ఎస్ పరిపాలన. కరీంనగర్ లోపల మాత్రం మస్తు అయింది మాకు. 100% వినోద్ కుమార్ కు 100% అవకాశాలు ఉన్నాయి బీఆర్ఎస్ గెలిచే. 100% అతను చూడు. హలో అన్న, మీ పేరు? నా పేరు బొమ్మడి శ్రీనివాస రెడ్డి. అంటే ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, వస్తున్నాయి, ఇక్కడ కరీంనగర్ పార్లమెంట్ లో ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు, మరియు ఎందుకు? ఈసారి 100% బోయినపల్లి వినోద్ కుమార్ గారిని ఎంపీగా గెలిపించాలని చెప్పేసి మేము అందరం అనుకుంటున్నాం. ఎందుకంటే ఇంతకుముందు 5 సంవత్సరాలు ఆయన ఎంపీగా ఉన్నప్పుడు కరీంనగర్ నియోజకవర్గానికి ఎల్లలేని సేవ చేసిండు. ఎన్నో రకాలైనటువంటి ప్రజలకు ఉపయోగపడేటువంటి ఓఆర్ బ్రిడ్జ్ కావచ్చు, స్మార్ట్ సిటీ కావచ్చు, ఐటీ టవర్ కావచ్చు, ఎన్నో రకాల కరీంనగర్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేందుకు పార్లమెంటులో ఆయన గళం వినిపించి చాలా అద్భుతంగా తెలంగాణ ప్రజల కోసం, కరీంనగర్ నియోజకవర్గ ప్రజల కోసం ఆయన ఎంతో పనిచేసింది కాబట్టి, మరి ఇప్పుడున్న ఎంపీ ఇప్పటి వరకు ఈ నియోజకవర్గాన్ని పట్టించుకున్న పాపాన పోలేదు. ఏ ఊరికి వెళ్ళినా ఏదో తీసుకొచ్చిన ఇది తెచ్చిన అది తెచ్చిన మాటలు తప్ప చేసిన పనులు లేవు. ఇంతవరకు మాకు తెలిసి నాకు తెలిసి కరీంనగర్ నియోజకవర్గంలో ఆయన 5 రూపాయల పనిస్తుంది చేయలేదు ఇప్పుడున్న ఎంపీ గారు. అంతకుముందు ఉన్న బోయినపల్లి వినోద్ కుమార్ ఒక గ్రామాన్ని దత్త తీసుకొని డెవలప్మెంట్ చేయడం కావచ్చు, మన ఏంటిది జాతీయ రహదారులను కావాలని కొట్లాడి తీసుకురావడం కావచ్చు, మరి కరీంనగర్కి సంబంధించి స్మార్ట్ సిటీ, ఇది స్మార్ట్ సిటీ రావడానికి దీనికి అర్హత లేకుండా కొట్లాడి మరి కేంద్రంలో అప్పుడు ఆయన ఎంపీగా ఉన్నాడు కాబట్టి కేంద్రంలో ఉన్న మంత్రులతో మాట్లాడి ఇలా కరీంనగర్ సిటీని అద్భుతంగా తీర్చిదిద్దడంలో ఆయన పాత్ర ఉంది కాబట్టి, మరి ఇదే అభివృద్ధి కొనసాగాలంటే మరి బోయినపల్లి వినోద్ కుమార్ గారు వస్తేనే నియోజకవర్గం అభివృద్ధి అవుతుంది అని చెప్పేసి ప్రజలందరూ ఆశిస్తారు. అంటే ఇప్పుడు ఈ ఎలక్షన్స్ లో బీఆర్ఎస్ టీఆర్ఎస్ అయినా, టీఆర్ఎస్ బీఆర్ఎస్ అయినా, బోయినపల్లి వినోద్ కుమార్ గారు పనిచేసే వ్యక్తి, ప్రజల కోసం ఆలోచించే వ్యక్తి అనేది ప్రజలలో బాగా నాటకపోయింది. అందుకని చెప్పేసి ఈసారి అందరూ బోయినపల్లి వినోద్ కుమార్ గారికి ఓటేయాలని చెప్పేసి నిర్ణయించుకున్నాను.